తెనాలి సబ్ జైల్లో ఉన్న రిమైండ్ ఖైదీ వీరశంకర్రావు మృతి పట్ల సబ్ జైలు అధికారుల్ని ముగ్గురిని సస్పెండ్ చేశారు. దీనికి కారణం సబ్ జైల్లో వీరశంకర్రావు మృతి చెందడానికి కారణం ఉరివేసి చంపారని చెప్పి వీరశంకర్రావు కుమారుడు రాంబాబు నిన్న ఆరోపించారు. ఈ విషయంపై సబ్ కలెక్టర్ నిన్న వచ్చి దర్యాప్తు చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళి మరి ఆ మృతదేహాన్ని పరిశీలించి ఆ మెడపైన ఉన్నటువంటి సారలను గమనించడం జరిగింది. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో పోస్ట్ మార్టం నిర్వహించారు. అదేవిధంగా సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ సబ్ జైలు అధికారుల దగ్గరికి వెళ్ళి అక్కడ పర్యవేక్షించి ఆ పరిసర ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. దీని మీద కేసు పూర్తి పూర్వపరాలు దర్యాప్తు చేసిన తర్వాత ఈ ప్రభుత్వ వైద్యశాలలో జరిగినటువంటి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్టుతో పాటు అక్కడ జరిగిన సంఘటనలను తీసుకొని ఈ జిల్లా కలెక్టర్కి పంపడం జరిగింది. అనంతరం జరిగినటువంటి పరిణామాల్లో ఈ జైలు అధికారి సబ్ జైలు అధికారి అయినటువంటి నాయక్ తీసే ఇద్దరు వార్డులను సస్పెండ్ చేయడం జరిగింది. ఈ విషయంపై అధికారులు పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత ఇతను ఉరివేసుకొని చచ్చిపోయినట్టుగా అనుమానిస్తున్నారు. అది ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇతన్ని చనిపోవడానికి కారణం ఉరే అని చెప్పేసి ఆ కుమారుడు ఆరోపించిన విధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఈ అధికారిని సస్పెండ్ చేసినట్టుగా అధికారులు చెప్పారు. హాస్పిటల్కి తీసుకొస్తా అన్నారు సార్. ఏ హాస్పిటల్ అని అడిగాను సార్. తెనాలి చెంచుపేటలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొస్తా అన్నారు సార్. ఇది సరే తీసుకురండి సార్, మీరు త్వరగా తీసుకురండి, లేట్ అయితే ప్రాబ్లం ఇబ్బంది అవుతుంది అన్నాను సార్. వాళ్ళు 108కి కాల్ చేశారంట, అంబులెన్స్ లేట్ అవుతుందని చెప్పారంట సార్. అంబులెన్స్ రావట్లేదమ్మా, దీనివల్ల అంబులెన్స్ రాగానే తీసుకొస్తామని చెప్పారు సార్. చెప్తే సరే తీసుకురండి సార్ అన్న. రాగానే అంబులెన్స్ తీసుకుని జనరల్ హాస్పిటల్కి తెనాలిలో ఉన్న చెంచిపేటలో ఉన్న జనరల్ హాస్పిటల్కి వచ్చారు సార్. వస్తే లోపలికి నాన్నగారిని తీసుకెళ్లారు డాక్టర్ దగ్గర. తీసుకెళ్తే ఒక డాక్టర్ అన్ని చూసి ఆయన చనిపోయారని చెప్పారు సార్. నేను అప్పుడే అబ్జర్వ్ చేశాను, మెడ కింద కొంచెం అర్రలాగా ఉంది, కానీ అది ఏమో మామూలు మట్టి ఏమో అనుకున్నా సార్. ఇప్పుడు చూస్తే బాగా అర్ర వైర్ పెట్టి లాగినట్టు ఉంది సార్. అది వైర్ పెట్టి లాగి ఎంత బాగా నొక్కు ఉంది లోపలికి చూడండి, మీరు వెళ్ళి ఫోటోలు కొట్టుకోండి కావాలంటే. ఆ నొక్కు ఆ వైర్ పెట్టి లాగుతానే ఆయన చనిపోయారు. ఆయన ఆరోగ్యవంతమైన మనిషి, అలా చేసుకునే మనిషి కాదు, పిరికి పంట చర్య లేదు ఆయనకి, అలాంటి చర్యలు ఉండదు. ఊర్లో పెద్ద మనుషులతో మా నాన్నగారిని జైలు అధికారులతో కుమ్మక్కయ్యి ఆ విధంగా చేశారండి ఆ అతికేసు మొలన. అది మాకు ఏం చేయాలి, మీరు మీరే న్యాయం చేయండి. మీరు ఏవాళ్ళు చేస్తారో, మరి పోలీసు అనుమానాలు ఉంటాయి సార్. అనుమానాలు లేకుండా ఇంకొకటి ఉంటాయి, ఎవరనేది మీరే కనిపెట్టాలి. మాకెట్టా తెలుస్తుంది, మేమేమో ఇక్కడ ఉన్నాం. అది ఎవరు చేశారు ఏందనేది మీరు ఇన్వెస్టిగేషన్ చేసి మాకు న్యాయం జరిగేలాగా మాకు చేయండి. ఏం జరుగుతుందని ఉరేసారండి, ఉరేసి మా నాన్నగారిని పోలీసు అధికారులు జైలు అధికారులతో కుమ్మక్కయ్యి పెద్ద మనుషులు, ఊర్లో పెద్ద మనుషులు మా నాన్నగారిని ఉరేసారు.